హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 2006లో విడుదలైన బ్లాక్ షీప్ అనే మూవీ ఎక్స్ప్లెనేషన్ని చూడబోతున్నాం. ఇంతవరకు మీరు చూసిన మూవీస్ అన్నిటిలోనూ ఈ మూవీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో ఆలస్యం చేయకుండా ఈ థ్రిల్లర్ మూవీ స్టోరీ ఏంటో తెలుసుకుందాం. ఓపెన్ చేస్తే ఒక కొండ మీద ఉన్న గొర్రెల సాలని చూపిస్తారు. అక్కడ కొన్ని వేలల్లో గొర్రెలుంటాయి. వాటన్నిటిని ముగ్గురు దారిమలిస్తుంటారు. ఈ చిన్న పిల్లాడు పేరు హెన్రీ అండ్ ఇతను అతని నాన్న. ఈ మూడో వ్యక్తి పేరు టక్కర్. ఇతను హెన్రీ క్లోజ్ ఫ్రెండ్. అలాగే అక్కడ వీళ్ళ కుక్క కూడా వీళ్ళకి హెల్ప్ చేస్తుంటుంది. ఇంత చిన్న వయసులోనే హెన్రీ ఈ పనులన్నిటిలోనూ ఇంట్రెస్ట్ చూపించడం అతని తండ్రికి చాలా నచ్చుతుంది. అందువల్ల అతను ఎప్పుడు హెన్రీకి అన్ని విషయాల్లోనూ సపోర్ట్ చేస్తాడు. దూరంలో నుంచి వీళ్ళ ముగ్గురిని ఆంగస్ అనే వ్యక్తి చాలా కోపంగా చూస్తుంటాడు. ఇతను వేరే ఎవరో కాదు, హెన్రీ అన్నయ్య. హెన్రీ ఎప్పుడూ వీళ్ళ నాన్న దగ్గర మంచి మార్క్స్ కొట్టేస్తాడు కాబట్టి ఇతనికి హెన్రీ అంటే అస్సలు ఇష్టం ఉండదు. దానివల్ల ఈరోజు ఏదైనా పెద్దగా చేయాలని యాక్స్ తీసుకునే ఒక గొర్రె దగ్గరకు వెళ్తాడు. ఇది మిగతా గొర్రెల్లా కాకుండా చాలా క్లీన్ గా ఉంటుంది. దీన్ని హెన్రీ పెంచుతున్నాడు. అతనికి ఇదంటే చాలా ఇష్టం. ఆంగస్ ఆ గొర్రెకి కట్టున్న తాడుని నరికి దాన్ని తీసుకువెళ్తాడు. పనులన్నీ పూర్తి చేశాక హెన్రీ అతని గొర్రె దగ్గరకు వస్తాడు. కానీ అది అక్కడ ఉండదు కాబట్టి హెన్రీ దానికోసం ఫామ్ మొత్తం వెతుకుతాడు. ఒక రూమ్ లో రక్తం కారుతూ ఉండడం చూసి ఏంటా అని అతను తలెత్తి చూస్తే ఆంగస్ హెన్రీ ఫేవరెట్ అయిన గొర్రెని చంపి దాన్ని తోలు తీసి తల కింద వేలాడదీసుంటాడు. అది చూసి హెన్రీ భయపడుతున్నప్పుడు ఆంగస్ ఆ చనిపోయిన గొర్రె తోలుని అతని మీద వేసుకుని భయంకరమైన సౌండ్ చేస్తూ అతన్ని ఇంకా భయపడతాడు. అప్పుడు అక్కడికి వీళ్ళ ఫామ్ హౌస్ లో పనిచేసే మిసెస్ మ్యాక్ అనే ఆవిడ వస్తుంది. తను వీళ్ళిద్దరి గొడవని ఆపి వీళ్ళ తండ్రి ఒక యాక్సిడెంట్ లో చనిపోయాడని చెప్తుంది. హెన్రీ నానా ఒక యాక్సిడెంట్ లో చనిపోయి ఉంటాడు. అది తెలుసుకుని వీళ్ళిద్దరూ చాలా బాధపడతారు. అక్కడ కట్ చేస్తే 15 ఇయర్స్ తరువాత ఈ స్టోరీ కంటిన్యూ అవుతుంది. గొర్రెల మంద మధ్య ఇరుక్కునున్న ఒక కార్ ని చూపిస్తారు. అందులో ఒక అతను బయట ఉన్న గొర్రెలన్నింటినీ చూసి చాలా భయపడుతుంటాడు. ఇతనే హెన్రీ. ఆ రోజు అతని అన్నయ్య గొర్రె వేషం వేసుకుని భయపెట్టడం, అలాగే అతని తండ్రి చనిపోయాడన్న న్యూస్, ఇవి రెండింటిని ఒకేసారి విని హెన్రీ ఎమోషనలీ ఎఫెక్ట్ అయి ఉంటాడు. అందువల్ల అతనికి షీప్ ని చూసేటప్పుడల్లా ఏదైనా చెడు జరుగుతుందని భయమేస్తుంది. సో హెన్రీ గత 15 సంవత్సరాలుగా ఈ ఫామ్ వైపుకి రాలేదు. ఇన్ని సంవత్సరాలుగా ఈ ఫామ్ ని అతని అన్నయ్యే చూసుకుంటున్నాడు కాబట్టి హెన్రీ అతని షేర్ ని కూడా ఆంగస్ కి అమ్మడం కోసం ఇక్కడికి వచ్చాడు. ఇక్కడ మనకి ఇద్దరు ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్ట్ ని చూపిస్తారు. ఇతని పేరు గ్రాంట్, తన పేరు ఎక్స్పీరియన్స్. బ్లూ క్రాస్ లాగా అనిమల్స్ ని టార్చర్ చేసే వాళ్ళని పట్టుకోవడమే వీళ్ళ పని. ఈ ఫామ్ లో గొర్రెల మీద ఏదో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారన్న విషయం తెలుసుకుని వీళ్ళిద్దరు ఎవిడెన్స్ కోసం ఇక్కడికి వచ్చారు. ఆ ఫామ్ ఫెన్స్ దూకుకుని వీళ్ళిద్దరూ ఎవరికీ తెలియకుండా లోపలికి వెళ్తారు. అదే సమయం ఒక చిన్న ప్లేన్ ఆ ఫామ్ లో ల్యాండ్ అవుతుంది. అందులో నుంచి ఒక అతను బయటకు వస్తాడు. ఇతను వేరే ఎవరో కాదు, ఆంగస్. చాలా సంవత్సరాల తరువాత మళ్ళీ ఈ ఫామ్ హౌస్ కు వచ్చిన హెన్రీ అక్కడున్న ఫోటోస్ అన్ని చూసి అతని మెమరీస్ గుర్తు తెచ్చుకుంటాడు. మిస్సెస్ మ్యాక్ ఇంకా ఇక్కడే పనిచేస్తుంటుంది. తను హెన్రీని చూసి చాలా సంతోషపడుతుంది. ఆంగస్ హెన్రీకి తెలియకుండా ఇక్కడున్న షీప్ మీద కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నాడు. వీళ్ళ క్రియేషన్ ని బిజినెస్ మెన్ కి ఇంట్రొడ్యూస్ చేయడం కోసం ఇతను ఒక స్పీచ్ ఇస్తుంటాడు. కానీ నిజానికి అక్కడ ఎవరు ఉండరు. ఆంగస్ కి స్టేజ్ ఫియర్ ఉంటుంది కాబట్టి క్లయింట్స్ రావడానికి ముందు అతను స్పీచ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. అప్పుడు అక్కడికి హెన్రీ వస్తాడు. అతన్ని చూడగానే ఆంగస్, అసలు నీకు ఇక్కడ ఏం పనిలేదు, మరెందుకు వచ్చావు ఇక్కడికి అని అడుగుతాడు. ఇన్ని సంవత్సరాలైనా ఆంగస్ ఇంకా మారలేదు. చిన్నప్పట్లానే హెన్రీని అతను ఇంకా ద్వేషిస్తున్నాడు. హెన్రీ ఫామ్ లో అతనుకున్న షార్ ని అమ్మాలనుకున్న విషయం చెప్తాడు. సరే సరే, నాకు కొంచెం పని ఉంది, నువ్వు వెయిట్ చెయ్యి, మన డీలింగ్ గురించి తరువాత మాట్లాడదాం అని ఆంగస్ చెప్తాడు. ఇంకో పక్క గ్రాంట్ ఇంకా ఎక్స్పీరియన్స్ ఆ ఎక్స్పెరిమెంట్ చేసే ల్యాబ్ ని కనిపెట్టిస్తారు. అక్కడ రీసెర్చర్స్ ట్రక్ లో ఏవో లోడ్ చేస్తూ చాలా బిజీగా ఉంటారు. వెంటనే ఎక్స్పీరియన్స్ తన కెమెరాతో ఫోటో తీస్తుంది. అప్పుడు గ్రాండ్ ఫోటోస్ మాత్రం సరిపోవని చెప్పి దొంగతనంగా వెళ్లి అక్కడున్న బాక్స్ లో నుంచి ఒక బాటిల్ తీసి పరిగెడుతూ వస్తుంటాడు. ఈలోపు ఆ రీసెర్చర్స్ ఇతన్ని చూసి వీళ్ళ వెంట పడతారు. వీళ్ళిద్దరూ చెట్ల మధ్యలో నుంచి పరిగెడుతూ వెళ్లి ఒక చోట్లో దాగుంటారు. అక్కడ వీళ్ళు తీసుకొచ్చిన ఆ బాటిల్ ని చూస్తారు. అందులో ఉన్న లిక్విడ్ లో పూర్తిగా డెవలప్ అవని ఒక గొర్రె ఉంటుంది. ఇదేదో చాలా పెద్ద సమస్యని అర్థం చేసుకున్న వీళ్ళిద్దరూ దీన్ని ఎలా అయినా బయట పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఆ రీసెర్చర్స్ దగ్గరికి రావడంతో గ్రాంట్ ఆ బాటిల్ ని తీసుకుని అక్కడ నుంచి పరిగెడతాడు. దారి మధ్యలో దేన్నో గుద్దుకుని అతని కింద పడిపోతాడు. దాంతో అతని చేతిలో ఉన్న బాటిల్ ఇరిగిపోతుంది. అక్కడ ఆ బాటిల్లో ఉన్న గొర్రె కూడా ఉండదు. దాంతో ఇతను ఉన్న ఒక్క ఎవిడెన్స్ ని
కూడా కోల్పోయినందుకు బాధపడతాడు. బట్ యాక్చువల్లీ ఆ ఎక్స్పెరిమెంట్ చేసిన షీప్ అతని మీద ఉంటుంది, అది అతన్ని కొరికేస్తుంది. దాంతో ఆగకుండా అతని చెవులని కూడా కొరికి లాగేస్తుంటుంది. గ్రాంట్ తన్ని ఎంత కొట్టినా అది అతని చెవుల్ని వదలదు. వేరే దారి లేక గ్రాంట్ అతని చెవుల్ని తెంపుకుంటాడు. ఇదంతటికీ కారణమైన గొర్రె మీద అతనికి పిచ్చి కోపం వచ్చి తన్ని ఏమైనా చేయాలనుకుంటాడు. కానీ ఇతను ఒక ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్ట్ కాబట్టి అతని కోపాన్ని కంట్రోల్ చేసుకుని దాన్ని వదిలేస్తాడు. ఇంకోవైపు ఆంగస్ హెన్రీ షార్ కొనుక్కుని అతనికి $2 million చెక్ ఇస్తాడు. ఇకపై నీకు ఈ ఫామ్ కి ఎలాంటి సంబంధం లేదు కాబట్టి తొందరగా ఇక్కడ నుంచి వెళ్లిపోమని చెప్తాడు. అదేలా ఆంగస్ అతని బిజినెస్ డెవలప్ చేయడం కోసం ఒక కొత్త రకమైన గొర్రెని లాంచ్ చేయబోతున్నట్టు చెప్పాడు. నెక్స్ట్ సీన్ లో మిస్సెస్ మ్యాక్ హెన్రీకి ఇష్టమైన డిష్ ని అతని కోసం ప్రిపేర్ చేస్తుంటుంది. వీళ్ళ డిస్ట్రిక్ట్ లోనే వీళ్ళదే పెద్ద ఫామ్ కాబట్టి గవర్నమెంట్ వీళ్ళకు ఒక అవార్డు ఇచ్చుంటారు. దాన్ని మిస్సెస్ మ్యాక్ హెన్రీకి చూపిస్తుంది. కానీ హెన్రీ అతనికి వన్నిట్లోనూ ఇంట్రెస్ట్ లేదని అతని షార్ ని ఆంగస్ కి అమ్మిన విషయం చెప్తాడు. అప్పుడు అక్కడికి టక్కర్ వస్తాడు. అతను ఇంకా ఈ ఫామ్ లోనే పనిచేస్తున్నాడు. ఇప్పుడు అతనే ఈ ఫామ్ మేనేజర్. చాలా సంవత్సరాల తరువాత అతని ఫ్రెండ్ ని చూసినందుకు హెన్రీ సంతోషపడతాడు. ఇప్పుడు మనకు ఆ ఎక్స్పెరిమెంటల్ గొర్రెని చూపిస్తారు. ఆ చిన్న గొర్రె శబ్దం వినిపించి తనకి హెల్ప్ చేయడం కోసం ఒక పెద్ద గొర్రె వస్తుంది. అప్పుడు అది ఆ పెద్ద గొర్రెని కొరికేస్తుంది. అదే సమయంలో ఎక్స్పీరియన్స్ గ్రాంట్ కోసం వెతుకుతుంటుంది. ట్రక్కర్ హెన్రీకి ట్రక్ లో ఫామ్ చుట్టూ చూపిస్తుంటాడు. అప్పుడు ఒక గొర్రె వీళ్ళని అడ్డగిస్తుంది. వీళ్ళు ఎంత హారన్ కొట్టినా ఆ గొర్రె కదలదు. ఆ చిన్న గొర్రె కొరికిన ఆషీపే ఇది. టకర్ బండి దిగి ఆ గొర్రెని రొప్పడానికి ప్రయత్నిస్తుంటాడు. హెన్రీకి గొర్రెలంటే భయం కాబట్టి దగ్గరికి రాకుండా దూరంగా నిల్చునుంటాడు. టకర్ ఆ గొర్రె గాయపడుంటడం చూసి తనకి హెల్ప్ చేయాలనుకుంటాడు. ఈలోపు అక్కడికి వచ్చిన ఎక్స్పీరియన్స్ ట్రక్ లో ఉన్న గన్ తీసి వీళ్ళిద్దరిని బెదిరిస్తుంది. తాను వీళ్ళిద్దరే గ్రాంట్ ని కిడ్నాప్ చేశారని అనుకుంటుంది. ఇక్కడ మళ్ళీ గ్రాంట్ ని చూపిస్తారు. అతను సైకలాజికలీ అఫెక్ట్ అయినట్టు కూర్చునుంటాడు. పక్కన పరిగెడుతున్న ఒక కుందేల్ని పట్టుకుని కంగారు పడుకు, నిన్నీకు ఎలాంటి హాని జరగనివ్వనని చెప్పి ఏదో శాండ్విచ్ తింటున్నట్టు దాన్ని కొరుక్కు తినేస్తాడు. ఎక్స్పీరియన్స్ హెన్రీ ఇంకా టకర్ దగ్గర గ్రాంట్ ఎక్కడున్నాడో చెప్పమని అడుగుతుంది. తను గన్ సేఫ్టీ లాక్ ని ఓపెన్ చేయలేదని తెలుసుకున్న టకర్ తన దగ్గర నుంచి గన్ లాక్కుంటాడు. వీళ్ళిద్దరూ అక్కడ నుంచి వెళ్లిపోవాలనుకున్నప్పుడు ఎక్స్పీరియన్స్ తను కూడా వాళ్లతో వస్తానంటుంది. తను ఏదో ప్రాబ్లమ్ లో ఉండడం వల్ల ఇలా చేసిందని అర్థం చేసుకున్న హెన్రీ తను రావడానికి ఒప్పుకుంటాడు. హెన్రీ తన దగ్గర, నువ్వు నీ ఫ్రెండ్ ఈ కొండ మీదకి ఎందుకు వచ్చారు అని అడుగుతాడు. తను వీళ్ళ దగ్గర ఆ ఎక్స్పెరిమెంట్స్ గురించి చెప్తున్నప్పుడు అక్కడ పక్కనున్న ఒక ఇంట్లో నుంచి పొగ రావడం టకర్ చూస్తాడు. తొందరగా వీళ్ళు ముగ్గురు అక్కడికి వెళ్తారు. ఆ రూమ్ మొత్తం రక్తంతో వస్తువులన్నీ చింద్రబంద్రగా పడుంటాయి. వీళ్ళకి ఏం అర్థం కాదు. అక్కడ వేరే ఎవరైనా ఉన్నారా అని చెక్ చేస్తారు. అప్పుడు రూమ్ లో నుంచి ఒక గొర్రె బయటకు వస్తుంది. వీళ్ళని చూడగానే ఆ గొర్రె అరుస్తూ వీళ్ళపై దాడి చేయడానికి పరిగెడుతూ వస్తుంది. వీళ్ళందరూ భయంలో పక్కనున్న రూమ్ లోపలికి వెళ్లి డోర్ లాక్ చేసుకుంటారు. అయినా అప్పటికే ఆ గొర్రె వదలకుండా ఆ రూమ్ డోర్ ని ఇరగొట్టడానికి ప్రయత్నిస్తుంది. హెన్రీ అయితే భయంలో వణికిపోతుంటాడు. ఎక్స్పీరియన్స్ అతని దగ్గర ఇదంతా నీ బ్రదర్ చేసిన ఎక్స్పెరిమెంట్ వల్ల జరుగుతుండొచ్చని చెప్తుంది. అదేలా ఈ ఇంటి ఓనర్ ని ఆ గొర్రె అతి క్రూరంగా చంపేసింటుంది. ఆ గొర్రె రూమ్ డోర్ ని ఇరిచేటప్పుడు టక్కర్ దాన్ని షూట్ చేసేస్తాడు. వీళ్ళందరూ అది చనిపోయిందని చూస్తున్నప్పుడు సడన్ గా అది మళ్ళీ ఆ హోల్ లో నుంచి తలదిల్తుంది. వెంటనే వీళ్ళు దాన్ని ఇంకోసారి షూట్ చేస్తారు. ఈసారి అది చనిపోతుంది. ఈ ఇల్లు వదిలి వాళ్ళు బయటికి రావాలనుకున్నప్పుడు బయట చాలా గొర్రెలుంటాయి. కానీ అవి వీళ్ళని చూసి అటాక్ చేయవు కాబట్టి వీళ్ళు మెల్లగా అక్కడ నుంచి తప్పించుకోవాలని ప్రయత్నిస్తారు. టక్కర్ ఇంకా ఎక్స్పీరియన్స్ అక్కడ నుంచి వెళ్తున్నప్పుడు హెన్రీ మాత్రం భయంలో అక్కడే ఉండిపోతాడు. అప్పుడు ఎక్స్పీరియన్స్ హెన్రీ దగ్గర, ఇక్కడున్న గొర్రెలు ఎప్పుడు చెడ్డగా మారుతాయో తెలీదు, ఇక్కడుంటే నువ్వు ఖచ్చితంగా చనిపోతావు, నిన్ను నువ్వు ఒక సూపర్ మ్యాన్ లా ఇమాజిన్ చేసుకో అని చిన్నపిల్లల్ని ఎంకరేజ్ చేసినట్టు అతన్ని మోటివేట్ చేస్తుంది. దాంతో హెన్రీ కూడా మనసు ధీరపరుచుకుని వీళ్ళతో ఆ ట్రక్ దగ్గరికి వెళ్తాడు. వీళ్ళు ముగ్గురు ఆ బండిలో అక్కడ నుంచి బయలుదేరుతారు. కానీ ఆ ట్రక్ లోనే ఒక ఇన్ఫెక్ట్ అయిన గొర్రె కూడా ఉంటుంది. టక్కర్ దాంతో పోరాడుతూ ట్రక్ ని డ్రైవ్ చేస్తుంటాడు. అతనికి హెల్ప్ చేయడం కోసం హెన్రీ ట్రక్ లో ఉన్న ఒక చైన్ సాని తీస్తాడు. కానీ హఠాత్తుగా ట్రక్ కదలడంతో అది కింద పడిపోతుంది. ఆ గొర్రె టక్కర్ కాల్ ని కొరికేస్తుంది. దాంతో ఇక్కడ ఉంటే అది అతన్ని చంపేస్తుందని అతని మీదకు వెళ్లిపోతాడు. కానీ బండి స్టాప్ అవ్వకుండా మూవ్ అవుతూ ఉంటుంది. నువ్వు ఇక్కడుంటే బండి ఎవరు డ్రైవ్ చేస్తున్నారని హెన్రీ అడుగుతాడు. వీళ్ళ ట్రక్ ఒక కొండ మీద నుంచి కింద పడేలా వెళ్తుంది కాబట్టి వీళ్ళందరూ ట్రక్ నుంచి దూకేస్తారు.
ఆ గొర్రె ట్రక్తో పాటు కింద పడి చనిపోతుంది. వీళ్ళు ముగ్గురు తప్పించుకున్నామని సంతోషపడతారు. తిరిగి చూస్తే వీళ్ళ వెనకాల ఇంకో గొర్రె ఉంటుంది. ఇది నార్మల్ షీపా లేక ఇన్ఫెక్ట్ అయిన షీపా అని వీళ్ళకి తెలియదు. కాబట్టి టక్కర్ దాన్ని భయపడతాడు. ఆ గొర్రె పారిపోయేసరికి అది నార్మల్ అని వీళ్ళకి తెలుస్తుంది. హెన్రీ అతని ఫోన్ ని ట్రక్ లోనే వదిలేసుంటాడు కాబట్టి వీళ్ళు ఇప్పుడు ఎవరిని కాంటాక్ట్ చేయలేరు. అందుకని వీళ్ళందరూ ఫామ్ హౌస్ కి వెళ్లి అక్కడున్న ల్యాండ్ లైన్ లో ఈ విషయం గురించి వేరే ఎవరికైనా ఇన్ఫార్మ్ చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ దారిలో ఉన్న 50,000 గొర్రెలను దాటుకుని వెళ్లడమే వీళ్ళకి చాలా పెద్ద టాస్క్. ఇంకోవైపు ఆంగస్ అతని తమ్ముడు హెన్రీ ఇంకా ఇక్కడ నుంచి బయలుదేరలేదన్న విషయం తెలుసుకుని చాలా కోప్పడతాడు. ల్యాబ్ లో ఉన్న రీసెర్చర్స్ వాళ్ళు చేసే ఎక్స్పెరిమెంట్స్ ఫెయిల్ అయ్యేటప్పుడల్లా ఆ వేస్ట్ ని ఈ హోల్ లో డంప్ చేస్తున్నారు. అలా ఈ సైంటిస్ట్ అతని పని పూర్తి చేసుకున్నాక అక్కడ నుంచి వెళ్లాలనుకున్నప్పుడు అతని 2 గొర్రెలు అడ్డగిస్తాయి. పాపం ఈ సైంటిస్ట్, అతనికి ఇన్ఫెక్షన్ గురించి తెలియదు కదా. కాబట్టి ఈ 2 గొర్రెల్ని భయపెట్టడం కోసం కుక్కలా అరుస్తాడు. అప్పుడు వెనక నుంచి ఇంకో గొర్రె అతన్ని కుక్కలని కొరికిస్తుంది. ఆ మిగతా 2 గొర్రెలు కూడా ఈ అటాక్ లో జాయిన్ అయ్యి అతన్ని చీల్చి చెండాడిస్తాయి. ఈ ఫామ్ చాలా పెద్దది కాబట్టి ఎవరైనా ఎక్కడికైనా వెళ్లాలంటే వాళ్ళు కారులోనే వెళ్తారు. అలా ఆంగస్ అతని కార్ లో హెన్రీని వెతుకుతూ వెళ్తున్నప్పుడు అతని కార్ ని ఎవరో అడ్డగిస్తారు. అది వేరే ఎవరో కాదు, గ్రాంట్. గ్రాంట్ దారి నుంచి తప్పుకోడు కాబట్టి ఆంగస్ కార్ దిగి అతని దగ్గరికి వెళ్తాడు. గ్రాంట్ ఆంగస్ ని చూడగానే, ఈ భూమి ఎన్నో మిలియన్ ఇయర్స్ కష్టపడి గొర్రెల్ని సృష్టించింది, అలాంటి గొర్రెలపై రీసెర్చ్ చేసి వాటిని ఎందుకురా టార్చర్ చేస్తున్నారని తిడతాడు. దానికి ఆంగస్, ముందు నువ్వు నా ఫామ్ లో ఏం చేస్తున్నా, ఇక్కడ నుంచి వెళ్ళిపో అని అతని దగ్గర చెప్తాడు. అప్పుడు గ్రాంట్ అతని చెయ్యని కొరికి అక్కడ నుంచి పారిపోతాడు. వీళ్ళు ముగ్గురు ఫామ్ హౌస్ వైపుకి నడుస్తూ వెళ్తున్నప్పుడు టక్కర్ కాలులో బ్లీడింగ్ ఎక్కువగా ఉండడం వల్ల వీళ్ళు అతనికి ఫస్ట్ ఎయిడ్ చేయాలని డిసైడ్ చేసుకుంటారు. వీళ్ళు అతని షూ ఇప్పినప్పుడు అతని కాలు గొర్రె కాలులా మారిపోయి ఉంటుంది. అది చూసి వీళ్ళు షాక్ అయిపోతారు. అదే సమయంలో అక్కడికి 50 గొర్రెలతో ఒక మంద వస్తుంది. వీళ్ళు దాన్ని చూసి భయపడి ఎక్కడికి వెళ్లాలో తెలియక ల్యాబ్ దగ్గరికి వెళ్ళిపోతారు. ఇదే ఇక్కడున్న గొర్రెలపై రీసెర్చ్ చేసే ల్యాబ్ అని ఎక్స్పీరియన్స్ చెప్తుంది. ఆ ల్యాబ్ మధ్యలో ఒక గొర్రెని వేలాడదీసుంటారు. వీళ్ళు దగ్గరికి వెళ్లి చూస్తే ఆ గొర్రె గుండె కొట్టుకుంటుంటుంది. వీళ్ళు ఆ గొర్రెని ఆశ్చర్యంతో చూస్తున్నప్పుడు అది కదులుతుంది. ఆ గొర్రె ఇంకా ప్రాణాలతోనే ఉంది. అప్పుడు అక్కడికి ఆంగస్ ఇంకా ఆ రీసెర్చర్స్ వస్తారు. అతన్ని చూసిన వెంటనే హెన్రీ, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది ఆంగస్, ఇదంతా ఏంటని అడుగుతాడు. నిన్నికో ఆల్రెడీ చెప్పాడు కదా, నా బిజినెస్ ని డెవలప్ చేయడం కోసం ఒక రీసెర్చ్ చేస్తున్నానని. ఇదే అది. ఏంటి, దీని పేరు రీసెర్చా? బయట ఆ గొర్రెలు మనుషుల్ని వేటాడుతున్నాయి, నీకేమైనా అర్థమవుతుందా అని బయట సిచ్యువేషన్ మొత్తం హెన్రీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఆ రీసెర్చర్ టక్కర్ కాలుని చూసేస్తుంది. నిజానికి ఆంగస్ కి ఈ రీసెర్చ్ వల్ల అతని బిజినెస్ డెవలప్ అవుతుందని మాత్రమే తెలుసు. కానీ గొర్రెల మధ్య స్ప్రెడ్ అయ్యే ఈ జాంబీ వైరస్ గురించి అతనికి ఏం తెలియదు. ఆ రీసెర్చ్ ని ఎవరికీ తెలియకుండా సీక్రెట్ గా ఈ సైంటిస్ట్ చేస్తుంది. కాబట్టి తను వెంటనే ఒక ఇంజెక్షన్ తీసి టక్కర్ కి మత్తుమందిస్తుంది. అదేలా ఆంగస్ వాళ్ళు చెప్పేవేవి పట్టించుకోకుండా గన్ తీసి ఎక్స్పీరియన్స్ కి ఈ రీసెర్చ్ గురించి మొత్తం తెలిసిపోయింది కాబట్టి తనని చంపాలనుకుంటాడు. అప్పుడు హెన్రీ మధ్యలోకి వచ్చి ఎక్స్పీరియన్స్ ని తీసుకువెళ్ళిపోతాడు. ఆంగస్ కూడా అతని తమ్ముడిని షూట్ చేయడు. వీళ్ళిద్దరూ బయటకు వచ్చి చూస్తే వీళ్ళని అన్ని డైరెక్షన్స్ లోనూ గొర్రెలు సరౌండ్ చేస్తాయి. కాబట్టి వీళ్ళ వేస్ట్ ని డిస్పోజ్ చేసే హోల్ ఉంటుంది కదా, వాటి చుట్టూ ఫెన్స్ ఉంటుంది కనుక ఈ గొర్రెలు వాళ్ళని అటాక్ చేయలేవని అందులోపలికి వెళ్ళిపోతారు. అయినా ఆ గొర్రెల్ని చూసి భయపడిన హెన్రీ కాలు జారి ఆ హోల్ లోపల పడిపోతాడు. అతన్నే ఎక్స్పీరియన్స్ పట్టుకుంటుంది. అప్పుడు అక్కడికి ఆంగస్ వస్తాడు. అయినా అక్కడున్న గొర్రెలు అతన్ని ఏం చెయ్యవు. ఆంగస్ వీళ్ళకి హెల్ప్ చేయడు. నీకో నాకో మధ్య ఉన్న డీల్ అయిపోయింది హెన్రీ అని చెప్పి వెళ్ళిపోతాడు. హెన్రీ ఇంకా ఎక్స్పీరియన్స్ ఆ హోల్ లోపల పడిపోతారు. అందులో ఫుల్ గా గొర్రెల మాంసం ఉంటుంది. వీళ్ళ ఎక్స్పెరిమెంట్ లో ఫెయిల్ అయిన గొర్రెలన్నింటినీ తీసుకొచ్చి ఇందులోనే పడేశారు. హెన్రీ అక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళలేడు కాబట్టి అతనికి గొర్రెల మీద ఉన్న భయం కొంచెం కొంచెంగా తగ్గుతుంది. ఆ చోటు ఒక కేవ్ లో ఉంటుంది కనుక వీళ్ళు దాన్ని ఫాలో అవుతూ వెళ్తారు. ల్యాబ్ కి తిరిగి వస్తున్న ఆంగస్ కి అతన్ని ఎందుకు ఆ గొర్రెలు అటాక్ చేయలేదని అర్థం కాదు. అందువల్ల అతను అతని చేతిని ఒక కేజ్ లో లాక్ అయిన గొర్రె నోటి దగ్గరికి తీసుకువెళ్తాడు. కానీ అది అతన్ని కొరకదు. ఇంకోవైపు టక్కర్ ని ఆ ల్యాబ్ లో ఉన్న రీసెర్చర్స్ చెక్ చేస్తుంటారు. అతని కాలు చూసి వీళ్ళ రీసెర్చ్ సక్సెస్ అయిందని వీళ్ళందరూ సంతోషపడుతున్నప్పుడు అక్కడికి ఆంగస్ వస్తాడు. వెంటనే వీళ్ళు అతనికి తెలియకుండా టక్కర్ కాలుని ఒక క్లాత్ తో కవర్ చేస్తారు. ఆంగస్ వాళ్ళ దగ్గర రోడ్ లో వెళ్తున్నప్పుడు ఎవరో తెలియని వ్యక్తి అతని చెయ్యిని కొరికేశాడని అతను
చేయి చూపిస్తాడు. అది చూసిన రీసెర్చర్ అతని చేతిలో నుంచి ఒక శాంపుల్ తీసుకుంటుంది. మీకు ఎలాంటి రిస్క్ లేదు, ఒక ప్లాస్టర్ అంటిస్తే సరిపోతుందని చెప్పింది. హెన్రీ ఇంకా ఎక్స్పీరియన్స్ ఆ కేవెన్ లో ఒక చిన్న దారిని చూస్తారు. వీళ్ళకి అక్కడ నుంచి తప్పించుకోవడానికి వేరే ఆప్షన్ లేదు కాబట్టి అందులో పాకురుకుంటూ వెళ్తారు. ఎక్స్పీరియన్స్ ముందు వెళ్తుంది, తన వెనకాల హెన్రీ ఫాలో చేస్తుంటాడు. అప్పుడు వెనక నుంచి ఒక గొర్రె హెన్రీని అటాక్ చేయడానికి ప్రయత్నిస్తుంది. దాన్ని తన్నుకుంటూ హెన్రీ ఇంకా ఎక్స్పీరియన్స్ ఎలాగో బయటకొచ్చేస్తారు. ఆ తరువాత హెన్రీ అతని లైటర్ తో ఆ గొర్రెని కాల్చి చంపేస్తాడు. యాంకర్స్ ఇంకొంచెం సేపులో అతని బిజినెస్ పార్ట్నర్స్ ముందు స్పీచ్ ఇవ్వబోతున్నాడు కాబట్టి అద్దం ముందు నిల్చుని స్పీచ్ ప్రాక్టీస్ చేస్తుంటాడు. మధ్యలో యాంకర్స్ గొర్రెలా అరుస్తాడు. హెన్రీ ఇంకా ఎక్స్పీరియన్స్ వాళ్ళ చేతిలో కాళ్ళని కడుక్కుంటున్నప్పుడు పక్కనున్న రూమ్ లో నుంచి ఏదో సౌండ్ వినిపిస్తుంది. ఆ సౌండ్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది కాబట్టి అదేంటో చూడటం కోసం వీళ్ళిద్దరు వెళ్తారు. అక్కడ సగం మనిషి సగం గొర్రెలా ఒక అతను ఉంటాడు. అతని దగ్గరున్న బ్యాగ్ ని పట్టి అతను గ్రాంట్ అనే ఎక్స్పీరియన్స్ కనిపెడుతుంది. గ్రాంట్ వీళ్ళిద్దరిపై దాడి చేస్తాడు. వీళ్ళు అతన్ని ఎదిరించలేకపోతారు కాబట్టి అక్కడ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారు. హెన్రీ ఇంకా ఎక్స్పీరియన్స్ బాగా ప్లాన్ చేసి గ్రాంట్ ని ఒక రూమ్ లో లాక్ చేసేస్తారు. గ్రాంట్ ని ఆ పరిస్థితిలో చూసాక హెన్రీకి టక్కర్ గుర్తుకొస్తాడు. ఇక్కడ రీసెర్చర్స్ టక్కర్ దగ్గర అతను ఎలా ఫీల్ అవుతున్నాడో చెప్పమని అడుగుతుంటారు. టక్కర్ అతని శరీరం మొత్తం నొప్పిగా ఉందని చెప్తున్నప్పుడు సడన్ గా మ్యూటేట్ అయి ఒక గొర్రెలా మారిపోతాడు. వెంటనే ఆ రీసెర్చర్ టక్కర్ కి ఒక ఇంజెక్షన్ వేస్తుంది. దాంతో అతను నార్మల్ గా ఒక మనిషిలా మారిపోతాడు. యాంటీడోట్ దొరికింది కాబట్టి ఆ రీసెర్చర్ దాన్ని తీసుకువెళ్లి యాంకర్స్ కి ఇవ్వాలని అనుకుంటుంది. కానీ తను బయటకు వచ్చినప్పుడు అక్కడున్న గొర్రెలు తనని చంపేస్తాయి. యాంకర్స్ అందరి ముందు స్పీచ్ ఇస్తున్నప్పుడు మళ్ళీ గొర్రెలా సౌండ్ చేస్తాడు. ఎలాగో అతను అతని స్పీచ్ ని కంప్లీట్ చేసి వాళ్ళు క్రియేట్ చేసిన ఆ కొత్త గొర్రెని లాంచ్ చేస్తారు. అక్కడున్న బిజినెస్ మ్యాన్ అందరూ చప్పట్లు కొడుతున్నప్పుడు ఆ గొర్రె మాత్రం ఆపకుండా అరుస్తూ ఉంటుంది. ఈ ఫామ్ లో స్ప్రెడ్ అవుతున్న ఆ జాంబీ వైరస్ గురించి బిజినెస్ మ్యాన్ కి ఇన్ఫార్మ్ చేయడం కోసం హెన్రీ ఇంకా ఎక్స్పీరియన్స్ అక్కడికి వస్తారు. అప్పుడు ఈ షీప్ చేసే సౌండ్ ని విని వీళ్ళున్న చోటికి ఈ ఫామ్ హౌస్ లో ఉన్న గొర్రెలన్నీ వస్తాయి. యాంగర్స్ అది చూసి భయపడి అక్కడ నుంచి పారిపోవాలనుకున్నప్పుడు అతని చేయ కూడా గొర్రెలా మారిపోయిండడం గమనిస్తాడు. అక్కడున్న బిజినెస్ మ్యాన్ అందరినీ ఆ గొర్రెలు చాలా దారుణంగా చంపేస్తాయి. హెన్రీ ఇంకా ఎక్స్పీరియన్స్ అక్కడ నుంచి ఎక్కడికి వెళ్లాలో తెలియక కన్ఫ్యూషన్ లో ఉన్నప్పుడు టైమ్ కి మిస్సెస్ మ్యాక్ తన కార్ లో అక్కడికి వస్తుంది. వీళ్ళు ముగ్గురు ఆ కార్ లో ఫామ్ హౌస్ కి వెళ్లి దాగుంటారు. కానీ వీళ్ళ బ్యాడ్ లక్, ఆ ఫామ్ హౌస్ లోనే గ్రాంట్ ఉంటాడు. గ్రాంట్ హెన్రీని చంపడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు ఎక్స్పీరియన్స్ ఒక చాప్ స్టిక్ తో అతన్ని పొడుస్తుంది. దాని వల్ల గ్రాంట్ స్పృహ కోల్పోయి పడిపోతాడు. ఎక్స్పీరియన్స్ కి అక్యుపంచర్ తెలుసు కాబట్టి గ్రాంట్ అక్యుపాయింట్ లో పొడిచి అతన్ని పారలైజ్ చేసేసింది. బయట చాలా గొర్రెలు ఉంటాయి కాబట్టి అవి లోపలికి రాకుండా వీళ్ళు ముగ్గురు డోర్స్ అన్ని క్లోజ్ చేసేస్తారు. యాంగస్ రూమ్ లో ఫోన్ ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్లి బయట ఎవరికైనా ఫోన్ చేసి హెల్ప్ అడుగుదామని వీళ్ళు అక్కడికి వెళ్తారు. ఆ రూమ్ లో యాంగస్ తో పాటు ఒక గొర్రె కూడా ఉంటుంది. వెంటనే హెన్రీ అతని గన్ తో ఆ గొర్రెని షూట్ చేయాలనుకున్నప్పుడు యాంగస్ మధ్యలోకి వస్తాడు. దీన్ని షూట్ చేయకు హెన్రీ, ఈ గొర్రెని నా డిఎన్ఏ నుంచి సృష్టించాను, ఇది మన ఫ్యామిలీలో ఒక మెంబర్ అనుకో అని చెప్తాడు. దాంతో హెన్రీకి కోపం వచ్చి ఇదంతటికి యాంగసే కారణం కాబట్టి అతన్ని షూట్ చేయాలనుకుంటాడు. కానీ అతని వల్ల కుదరదు. బయట ఉన్న వాళ్ళందరినీ ఆ గొర్రెలు కొరికేసి ఉంటాయి కాబట్టి వాళ్ళందరూ కూడా ఇన్ఫెక్ట్ అయి ఉంటారు. వీళ్ళు బయట జరిగేవన్నీ చూస్తున్నప్పుడు యాంగస్ మాత్రం ఆ గొర్రెని తీసుకుని ఎక్కడికో వెళ్తాడు. అది చూసిన హెన్రీకి యాంగస్ అతని ప్లేన్ దగ్గరికి వెళ్తున్నాడని అర్థమవుతుంది. అతను కనుక ఇక్కడ నుంచి తప్పించుకుని బయటకు వెళ్తే ఆ ఇన్ఫెక్షన్ ని ప్రపంచమంతా స్ప్రెడ్ చేస్తాడు కాబట్టి ఎలా అయినా హెన్రీ అతన్ని ఆపాలని డిసైడ్ చేసుకున్నాడు. అప్పుడు గ్రాంట్ తో జరిగిన ఫైట్ లో హెన్రీ కూడా ఇన్ఫెక్ట్ అయి ఉన్న విషయం ఎక్స్పీరియన్స్ గమనిస్తుంది. మిస్సెస్ మ్యాక్ ఇంకా ఎక్స్పీరియన్స్ కార్ లో అక్కడ నుంచి తప్పించుకోవాలనుకుంటారు. అప్పుడు హెన్రీ ఆ కార్ సీట్ మీద నవ్వులతో అతన్ని కప్పుకుని అతను కూడా ఒక షీప్ లా ఆ గొర్రెల మధ్యలోకి వెళ్తాడు. కానీ ఒక గొర్రె అతని మీద ఉన్న క్లాత్ ని పట్టి లాగిస్తుంది. అతను మనిషిని తెలిసాక కూడా ఆ గొర్రెలు అతన్ని అటాక్ చేయవు. దాంతో హెన్రీ అతని ఇంకొంచెం సేపులో గొర్రెలా మారబోతున్నానని అర్థం చేసుకుంటాడు. ఎక్స్పీరియన్స్ ఇంకా మిస్సెస్ మ్యాక్ అక్కడ నుంచి వెళ్లకుండా వాళ్ళ మనసు మార్చుకుని హెన్రీకి సహాయం చేయడం కోసం తిరిగి వస్తారు. కాబట్టి వాళ్ళు అక్కడున్న గొర్రెలన్నింటినీ కార్ తో గుద్ది షూట్ చేసి చంపిస్తుంటారు. యాంగస్ అతని ప్లేన్ ని స్టార్ట్ చేసేస్తాడు. కానీ మధ్యలోనే అతను పూర్తిగా గొర్రెలా మారిపోయాడు. అదే సమయానికి అక్కడికి హెన్రీ చేరుకుంటాడు. అతన్ని చూసిన వెంటనే యాంగస్ అతన్ని అటాక్ చేస్తాడు. యాంగస్
ప్లేన్ని స్టార్ట్ చేసి చాలాసేపు అవుతుంది కాబట్టి అది మూవ్ అవుతూ రొటేట్ అయ్యి వీలున్న ప్లేస్కి వస్తుంది. అతను హెన్రీని చంపాలనుకున్నప్పుడు అక్కడికి హెన్రీ పెంచుకునే కుక్ వస్తుంది. ఆ కుక్కని చూసిన వెంటనే యాంగస్ భయపడడం చూసి హెన్రీ దాంతో అతన్ని కంట్రోల్ చేసి ఒకే చోట్లో నిలబెడతాడు. యాక్చువల్లీ గొర్రెలు కుక్కల్ని చూసి భయపడతాయి కాబట్టి యాంగస్ ఆ కుక్కని చూసి భయపడుతున్నాడు. అప్పుడు ఆ ప్లేన్ యాంగస్ ని గుద్ది అతన్ని గాయపరుస్తుంది. హెన్రీ యాంగస్ చనిపోయాడనుకుంటాడు కానీ అతను ఇంకా చనిపోలేదు. అప్పుడు అక్కడికి టక్కర్ కూడా వస్తాడు. అతను అతనితో పాటు చాలా యాంటీడోట్స్ కూడా తెచ్చుంటాడు. టక్కర్ ఆ యాంటీడోట్ ని యాంగస్ కి ఇస్తాడు. అలాగే హీరో కూడా ఇన్ఫెక్ట్ అయి ఉంటాడు కాబట్టి అతనికి కూడా ఇస్తాడు. యాంగస్ నార్మల్ అయిపోయినా అతన్ని ప్లేన్ గుద్దేసింది కాబట్టి అతను ఇంకొంచెంసేపులో చనిపోతాడు. అక్కడున్న గొర్రెలని చూసి వీళ్ళకి ఏం చేయాలో తెలియదు. టక్కర్ దగ్గర వాటన్నిటికీ సరిపోయే యాంటీడోట్ ఉండదు. యాంగస్ అతను నార్మల్ అయిపోయాడన్న విషయం మర్చిపోయి ఆ గొర్రెలన్నిటి దగ్గర వీళ్ళని చంపేయమని చెప్తాడు. కానీ అవి రివర్స్ లో ఇతన్నే చంపేస్తాయి. అప్పుడు హెన్రీకి ఒక విషయం గుర్తుకొస్తుంది. అతను ముందు సీన్ లో అతని లైటర్ ని ఒక గొర్రె మీద విసిరినప్పుడు అది వెంటనే కాలిపోయింది. సో ఇన్ఫెక్ట్ అయిన గొర్రెలన్నీ ఫ్లేమబుల్ అని ఇతను అర్థం చేసుకుంటాడు. అతని లైటర్ ని ముందున్న ఒక గొర్రె మీద విసిరిన వెంటనే అక్కడున్న గొర్రెలన్నీ కాలిపోయి చనిపోతాయి. కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో వీళ్ళు ఇన్ఫెక్ట్ అయిన మనుషులందరికీ యాంటీడోట్ ఇచ్చి వాళ్ళని క్యూర్ చేస్తారు. వాళ్ళు గ్రాండ్ కి యాంటీడోట్ ఇచ్చాక అతను తప్పించుకున్నానని సంతోషపడతాడని చూస్తే ఒక కుందేలిని చంపినందుకు బాధపడతాడు. అలాగే ఇప్పుడు యాంగస్ చనిపోయాడు కాబట్టి హెన్రీ ఫామ్ ని టేక్ ఓవర్ చేసి వాళ్ళ బిజినెస్ ని కంటిన్యూ చేస్తున్నట్టు చూపించి ఈ మూవీని ఎండ్ చేస్తారు.